అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా మనం తెలుసుకున్న అంశం ఏంటంటే ఎఫ్ఏ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రథమ భాష అయిన తెలుగు 10th క్లాస్ టోటల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. సమయం 60 నిమిషాలు, మార్కులు 20 మార్కులు అమ్మ. ముందుగా అవగాహన ప్రతిస్పందనలో పేరాగ్రాఫ్ ఇచ్చినారు 4 మార్కులకి. పేరాగ్రాఫ్ సంబంధించిన కింద ప్రశ్నలు ఇచ్చినారు, ఓకేనా? ఈ ప్రశ్నలకు సమాధానం పైన ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 4వ చూడండి, 2వ ఈ ఏంది ఇచ్చిన అంటే గద్యం ఆధారంగా ప్రశ్న తయారు చేయను అంటే ఈ 3 కూడా గద్యం ఆధారంగా ప్రశ్నలే కదా. 2వ ఈ అని పెట్టి ఏదో ఒకటి ఇప్పుడు రచయిత చూడండి, 2వ ఈ అని పెట్టి 2వ ఈ అని పెట్టి ఇప్పుడు ఇది రచయిత ఎవరిని వదులుకోలేదు అని రాస్తే అయిపోయాం, క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ వ్యక్తీకరణ సృజనాత్మకతలు 12 మార్కులు కమ్మ. 1వ ఆలో క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 2-3 క్వశ్చన్ నెంబర్స్లో 2 ఇచ్చిన 2 ఖచ్చితంగా రాల్సిందే, ఒక్కొక్క దానికి 2 మార్కులు, మొత్తం 4 మార్కులు. జలియన్ వాలా బాగ్ పాఠ్యభాగ కవిని గురించి రాయండి. 3వ ప్రశ్న వ్యాసం ప్రక్రియ గురించి రాయండి. తర్వాత 2వ క్రింది వానిలో ప్రతి విభాగం నుండి ఒక ప్రశ్నకు జవాబు రాయండి. ఇవి 4 మార్కులమ్మ. ఒక్కొక్క దాంట్లో 4వ క్వశ్చన్ నెంబర్ 4లో ఏబి అని ఇచ్చినారు, ఏలో 2 బిలో 2 ఇచ్చినారు, కాబట్టి ఏలో ఒకటి రాయలా బిలో ఒకటి రాయలా. ఒక్కొక్క దానికి 4 మార్కులు, మొత్తం 8 మార్కులు. ఏలో ఆంగ్లేయుల నిరంకుశత్వ పాలనలో భారతీయుల పరిస్థితిని మీ సొంత మాటల్లో రాయండి, అదన్నా రాయండి. లేదా ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి, అదన్నా రాయండి. రెంట్లో ఖచ్చితంగా ఒకటి రాయలా. తర్వాత బి, మీ పాఠశాల విద్యార్థికి వక్తృత్వ పోటీలో జిల్లా స్థాయి బహుమతి వచ్చింది, అతనిని అభినందిస్తూ అభినందన పత్రం రాయండి. లేదా ప్రకృతిలో మీరు చూసిన అందమైన ప్రదేశాన్ని వర్ణిస్తూ రాయండి. తర్వాత నెక్స్ట్ భాషాంశాలు పదజాలం వ్యాకరణమమ్మ. 4 మార్కులకి. ఇక్కడ 4 ఇచ్చినారు, ఒకటి అర్థం రాయల్లాం, తర్వాత నానార్థాలు రాయల్లాం, తర్వాత విడిది సంధి పేరు రాయల్లాం, తర్వాత నెక్స్ట్ విగ్రహ వాక్యం రాసేయల్లా, ఓకేనా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. సరోవరం అనే దానికి ఏంది, సరోవరం అనే దానికి ఏంది అర్థం రాయల్లా, సరస్సు కొలను. తర్వాత హరి అంటే ఏంది, కోతి సింహం విష్ణువు ఇంద్రుడు. తర్వాత నెక్స్ట్ ఉన్నతోన్నత, ఉన్నత ప్లస్ ఉన్నత. తర్వాత ప్రతి మనిషిలోనూ అవ్యక్తమైన శక్తి సామర్థ్యాలు, గీత గీసిన పదానికి విగ్రహ వాక్యం రాసి సమాసం పేర్లు రాయండి. శక్తి మరియు సామర్థ్యం రెండు ఉన్నాయి కాబట్టి ద్వంద్వ సమాసం, ఓకేనా? అందరికీ ధన్యవాదాలమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.